यात्रा सिनेमा मन मुंदुकु वच्चिंदी सो यात्रा सिनेमा रिलीज अय्यि ఒక రోజు అవుతుంది మరి ఆ డే 1 కలెక్షన్స్ ఏపీ తెలంగాణ వైడ్ గా ఎలా ఉన్నాయి ఒకసారి మనం గమనిస్తే చాలా లో బుకింగ్స్ లో ఎక్స్‌పెక్టేషన్స్ అంటే గతంలో యాత్ర సినిమాకి వచ్చినటువంటి ఆ హైప్ వేరు ఆ వైబ్ వేరు ఇప్పుడు యాత్ర 2 దాంతో పోల్చుకుంటే యాత్ర 2 కి అంత లేదని చెప్పేసి అనుకోవాలి ఒకసారి మనం ఏరియా వైస్ గా గమనిస్తే నైజాం లో 35 లక్షలు చాలా పూర్ వీకెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ నైజాం సో ఆబ్వియస్ అందరికి తెలిసిందే ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వైఎస్ఆర్సీపీ గాని జగన్ గాని వైఎస్ఆర్ గారు ఆయన సీఎం గా ఉన్నప్పుడు రెండు తెలుగు స్టేట్స్ ని పరిపాలించారు ఎప్పుడైతే ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయిందో ఆబ్వియస్లీ ఆ ఇంపాక్ట్ అయితే తెలంగాణ ప్రజలకు ఉంటుంది కాబట్టి ఇక్కడ అంత లేదని చెప్పేసి అనుకోవాలి అభిమానులు ఉండొచ్చు ఇక్కడ సెటిలర్స్ గానేవండి లేకపోతే ఆయన అభిమానించే తెలంగాణ అభిమానులు గానేవండి ఉండొచ్చు కానీ ఆంధ్రలో ఉన్నంత ఇంపాక్ట్ కలెక్షన్స్ పరంగా నైజాం లో లేదు సో తెలంగాణలో సో నైజాం లో 35 లక్షలు గుంటూరులో బెటర్ అనుకోవచ్చు నైజాం తో పోలిస్తే గుంటూరులో 41 లక్షలు 41 లక్ష ఉత్తరాంధ్రలో 15 లక్షలు ఇంకా రిమైనింగ్ ఏరియాస్ కలుపుకుంటే 1 కోటి 30 కోట్ల షేర్ ని సాధించింది సో డీసెంట్ ఒక మంచి కలెక్షన్ అని చెప్పేసి అనుకోవాలి యుఎస్ లో ఓవర్సీస్ లో $70 $70 $70K డాలర్స్ అంటే మనకి 58 లక్షల గ్రాస్ వచ్చింది యుఎస్ నుంచి రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 20 లక్షలు सो ओवराल मूवी ग्रॉस वच्चेसि 3 కోట్ల 30 లక్షల ग्रॉस 1 కోటి 65 లక్షల షేర్ మొదటి రోజు యాత్ర 2 కి రావడం జరిగింది ఇది నిజంగా చాలా పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే బిజినెస్ 10 కోట్లు జరిగింది ఈ సినిమాకి సో కంపేర్ టు యాత్ర యాత్ర తో కంపేర్ చేస్తే యాత్ర 2 వెరీ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్స్ కావొచ్చు బుకింగ్స్ కావొచ్చు హైప్ కావొచ్చు వీటన్నిటితో యాత్రతో పోల్చుకుంటే యాత్ర 2 చాలా తక్కువగా ఉందని చెప్పేసి అనుకోవాలి సో యాత్ర అయితే మొదటి రోజు 2 కోట్ల 20 లక్షల షేర్ ని తెలుగు స్టేట్స్ లో సాధించింది ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మొదటి సినిమా యాత్ర 1 చూసుకుంటే 2 కోట్ల 99 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా సాధించింది సో యాత్ర బిజినెస్ ఇప్పుడు మనం చూసుకుంటే 10 కోట్ల ఉంది సో అప్కమింగ్ డేస్ లో ఈ సినిమా తాలూకు బిజినెస్ ని బ్రేక్ ఈవెన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ సినిమా డే 1 లో ఉన్నట్టు కలెక్షన్స్ ఉంటే సరిపోదు అండ్ అదే కంటిన్యూ చేయాలి ఇప్పుడు డే 1 ఎలాగుంది 10 రోజుల వరకు అదే కలెక్షన్స్ ఉండాలి అంటే కష్టం సినిమా ఒక సినిమాకి స్టార్ హీరోల సినిమాకి సైతం కూడా మొదటి రోజు ఎంత ఉంటుందో రెండో రోజు కాస్త తగ్గుతుంది వీకెండ్ సండే అయితే పెరుగుతుంది స్టార్ హీరోల సినిమాకి సో ఇక్కడ చూసుకుంటే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ పార్టీ మీద నెగటివిటీ ఎంత ఉందో పాజిటివిటీ కూడా అంతే ఉంది సో 50-50 మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి పార్టీ తాలూకు పనితీరు మీద సో ఈ కైండ్ ఆఫ్ సిచువేషన్ లో ఎలక్షన్స్ ఉన్నటువంటి సిచువేషన్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇటువంటి కలెక్షన్ సాధించింది అంటే 10 కోట్ల బిజినెస్ చేసింది అంటే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయితే అవడం కష్టం అని చెప్పేసి అనుకోవాలి.